ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. టెక్నాలజీని సక్రమంగా ఉపయోగిస్తూ ఎంతో మంది పిల్లల ఆరోగ్యం కాపాడుతున్న వీరి కథ మనము విందామా? గైస్, యునిసెఫ్ సమాచారం ప్రకారం మారుమూల ప్రాంతాల్లో పిల్లలకు టీకాలు అందటం లేదు. ప్రతి 1000 మంది పిల్లల్లో 28 మంది 5 సంవత్సరాల నిండకు ముందే చనిపోతున్నారంట. ఇంకొకటి ఏంటంటే, ప్రతి 5గురిలో ఒక్కరు మాత్రమే రోగ నిరోధక శక్తి కలిగి ఉంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే అయోమయంగా తయారైంది. దీనికి మీ వద్ద ఏమైనా పరిష్కారం ఉందా? మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్? అసలు మారుమూల ప్రాంతాల పిల్లలకు టీకాలు అందించాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అది వెళ్లే దారిలో ఎక్కువ ఉష్ణోగ్రత కూడా కలిగి ఉండకూడదు. కొంచెం వేడి తగిలినా ఆ మెడిసిన్స్ అన్ని పాడైపోతాయి. సార్, అయితే ఓ పని చేద్దామా? హా, చెప్పు శివ. మనం డ్రోన్ సహాయంతో టీకాల్ని అవసరమున్న మారుమూల ప్రాంతానికి పంపిద్దాం సార్. వేడి తగలకుండా ఐస్ ప్యాకెట్స్ ని మెడిసిన్ ఉన్న బాక్స్ లో పెట్టేద్దాం సార్. ఓ, వెరీ నైస్ ఐడియా. ఏంటి వీరంతా ఎందుకు వచ్చారు? ఏమో పిన్ని, పిల్లలకి ఏమో టీకాలు వేయిస్తున్నారంట కదా. ఇలా డ్రోన్ సహాయంతో మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకి టీకాలు పంపిణీ చేస్తూ అందరి ఆరోగ్యాలను సంరక్షిస్తున్నారు. ఇది ఇవాళ ఒక్క నిమిషం. జరిగింది కౌలాలంపూర్లో.